ఈరోజు మన తెలుగు ప్రజలకు తరతరాల నుండి నవ్వులు పంచుతూ థ్యాంక్ యూ సో మచ్ లేదు మొత్తం క్రియేట్ అంతా డైరెక్టర్దే థ్యాంక్ యూ మందే ఉందండి జస్ట్ ఆవులు ఏం చెప్తా చెప్పడం అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ యా పెద్ద హిట్ అండి సీతారామం చాలా పెద్ద హిట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రశ్న చేస్తాను ఏం మద్దతు చేయదు ఈరోజు తరతరాల నుండి మన తెలుగు ప్రజల హృదయాలను దోచుకుంటున్న వెన్న దొంగ వెన్నెల కిషోర్ గారు ఆ వెన్నెల వెనకాలన్న అమావాస్య గురించి ఈ రోజు మనం తన విషాద గాథను తెలుసుకోవడానికి మనతో ఫస్ట్ డే ఫస్ట్ షో టీమ్ తో ఈ రోజు మనం కలిశారు చెప్పండి సార్ మీ 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 కష్టాల గురించి చెప్పండి అసలు మీరు ఇప్పుడు ఇప్పుడు నా కష్టాలు తెలుసుకొని ఏం చేద్దాం అని మీరు అంటే కొంచెం ఎంజాయ్ చేద్దాం సార్ అదే కష్టంలో ఉన్నాడు చదువుకొని ఈ స్థాయికి వచ్చి సినిమాలోకి వచ్చామంటే ఎన్ని ఎన్నిసార్లు చదువుకోరు సార్ టెన్త్ అది ఇది ఈ చదువు మీద ఎప్పుడు కామెడీ చెప్పలేసుకో చదువు మీద ఎప్పుడు కామెడీ లేదు నాకెవరన్నా చదువు మీద జోకులు వేసే నేను చాలా లేదండి మీరు దేని మీద జోకులు వేసి కానీ చదువు అనేది పరబ్రహ్మ స్వరూపం అది అన్నమరా ఇప్పటికి నేను చదువుతాను ఫిఫ్త్ క్లాస్ బుక్స్ ఇప్పటికి నేను ఖాళీ ఉంటే అప్పుడు ఎట్లా చదవలేకపోయింది ఇప్పుడు అంటే కాదు ఎగ్జామ్ రాసిస్తే మళ్ళీ చదవడు అది కూడా పెండింగ్ ఉంటుంది ఏదో రోజు ఫిఫ్త్ ఇప్పటికి ఇవన్నీ వదిలేసి ఏదన్నా సిక్స్త్ క్లాస్ లోకి వెళ్ళిపోయి సిక్స్త్ క్లాస్ కాదురా చదువుకోవాలనిపిస్తుంది నాకు చదువు అంటే నిజంగా పూర్వ క్రియేషన్స్ గారి ప్రొడక్షన్ లో అనుదీప్ గారి స్టోరీయా మీరు రాసింది స్టోరీయా అండ్ ప్రమోషనల్ పర్యవేక్షణ లో ప్రమోషనల్ పర్యవేక్షణ ప్రమోషనల్ ఇన్నే కదా పర్యవేక్షణ చాలా ఈ ఈ సినిమాకే కాదు ఎన్నో సినిమాలకి పర్యవేక్షణ ఈయననే అందరూ నాకు ఫోన్ చదువుతారు సార్ ఇప్పుడు ఎట్లా సార్ ఈ సినిమాకి బడ్జెట్ లా క్రియేట్ చేయాలి అంటే ఈయన చెప్తుంటారా సో ఈ ఇవన్నీ మధ్యలో ఒక డెబ్యూ అవుతున్నావు హీరోగా అంటే ఎంతో మంది హీరోస్ ఉన్న టాలీవుడ్ లో వాళ్ళ మధ్యనే చాలా కాంపిటీషన్ అయ్యి జరుగుతున్న పరిస్థితుల్లో మీరు డెబ్యూ వింటారు వాళ్ళ మధ్యలో నేను ఎందుకు రా అన్న ఫీలింగ్ ఏమన్నా వాళ్ళ ఎంత ఉందండి ఇక నేను ఎందుకు రా అన్న ఫీలింగ్ వచ్చిందా లేదంటే ఆ ఫీలింగ్ రియల్ వచ్చింది కానీ అనుదీప్ దగ్గర ఏం పర్లేదురా నేను ఉన్నా కదా అని చెప్పి అని అబద్ధాలు అన్న నువ్వు నువ్వు క్వశ్చన్ లేదు చెప్పండి సార్ మీరు చిన్నప్పుడు చాలా యవ్వనం వృద్ధాప్యం అవన్నీ ఒకసారి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే నేనేదో ఇక 2-3 డేస్ తో రిటైర్ అయిపోతున్నా సో ఫస్ట్ చెప్తే చిన్న యూట్యూబ్ బయోపిక్ తీసేసి పంపించేసి కామారెడ్డిలో ఎక్కడ మీరు ఉండేది కామారెడ్డిలోనే కామారెడ్డిలో ఎక్కడ అండి మీరు విద్యానగర్ కాలనీ విద్యానగర్ కాలనీ విద్యానగర్ కాలనీలో కరెక్ట్ ఒక పెద్ద బావి ఉంటుంది బావి అయితే బావి ఉండే కానీ ఇప్పుడు ఆ బావి లేదు ఇప్పుడు లేదు లేదు అప్పుడు అప్పుడు పెద్ద మర్రి చెట్టు అది కూడా కట్టేసారు మర్రి చెట్టు పక్కన ఒక బేకరీ ఉంది అది సరిగా బేకరీ పేరు అది ఉంటది తీసారు ఆ పా టైం తీసారు తీసేసారు కేక్ అమ్ముతున్నాను కంప్లైంట్ వచ్చి తర్వాత దాని పక్కన బేసరం చెట్లు అంటున్నాడు చెట్లు మొత్తం తీసేసి అక్కడ ఇల్లు కట్టుకున్నారు బేసరం చెట్లు అండి వాన చెట్లు అండి వాడు బేసరమే ఇప్పుడు ఆ బాయ్ మూసేసారు కదా అది ఆడుతుంటే బేకరీకి దాకితే 4 బేకరీ డైరెక్ట్ దాకొద్దు అన్నాడు బేసరం చెట్ల ఇంకా చెప్పండి సార్ మీ గురించి చెప్పండి చాలా వింటుంటాం మీ గురించి ఇట్లా ప్రమోషనల్ పర్యవేక్షణలు ఇవన్నీ అసలు ఈ స్టేజ్కి ఎలా వచ్చారు నేను ఈ స్టేజ్కి రావడానికి కారణము ఈ స్టేజ్ చేసిన వల్ల సీరియస్నెస్ లేదా రన్నింగ్ లైఫ్ ఎప్పుడు సినిమా డైరెక్టర్ అవుతున్నావు నువ్వు అంటే ఇట్లా ఇట్లా ఎన్ని రోజులు ఉందామని చెప్పి ఇప్పుడు ఇప్పుడు మీ వాళ్ళని మీ నాన్న ఫోన్ చేశాడు ఇప్పుడు నువ్వే వేసుకోవాలి వస్తుంది అందరికి ఫోన్ చేసి రోజు ఫోన్ చేసి ఏడుస్తా సార్ వన్ వన్ ఇది తిట్టుకుంటూ వాడు ఎప్పుడు బాగుపడతాడు అయిందని సార్ మీ ఫస్ట్ డే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీ లైఫ్ ఏ సినిమాకి అట్లా పోయారు కొట్లాడారు చెట్లు చింపుకురు వీరలో చింపారు ఐ థింక్ నేను చిన్న చాలా తేజాబ్ సినిమాను గుర్తులేదు అనుకుంటా నాకు తేజాబ్ టికెట్ల ఉంటది కదా మామూలు టికెట్ల లోపల అందరం చేయలే పెడతాం కదా ఆగమారు ఆగానే అది ముగ్గురు పెట్టి నా చేయి తట్టుకుంది అది ముగ్గురు ముగ్గురు నలుగురు చేయలు తట్టుకున్నాయి లైక్ ఎట్లా ఎటు ఎవరికి వెళ్తలేవు ఉన్నదే చిన్న దొర్ర అలా నలుగురు పెట్టారు అక్కడ బాగుంది ఇక నరకం చేతి టికెట్ ఉండే బయటకు దిగలేదు ఆడు వచ్చేసి అంటే చేయి దిగిన తర్వాత ఏమని చేసుకోవాలంటే ఆడు ఎందుకు పెట్టారని చెప్పి ఆడు తిట్టుడు కొట్టుడు
అవనైజర్ కస్టమర్ మళ్ళీ ఆ చెక్కని ఆ పక్కన స్క్రూలు ఉంటాయి కొంచెం చెక్కతో కొట్టుకుంటూ కొంచెం తీస్తే అప్పుడు మిమ్మల్ని ఎవరన్నా అమ్మాయి సార్ టికెట్లు అడిగిందా నన్ను నేను చిన్నప్పటి పుస్తకాల పురుగునండి నేను పుస్తకాల పురుగ పుస్తకాల పురుగులు అంటే పుస్తకాలు పురుగులు పట్టేదాకా అట్లా చూస్తుంటారు అట్లా ముచ్చుతారు చూస్తుంటారు పురుగులు పట్టి పట్టి అప్పుడు ఒక పురుగు వస్తుంది ఈ పురుగు నేనే అంటారు లేదండి అంటే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు రా చదివి చదివి కొంచెం లోక జ్ఞానం తెలుసుకోరా బయటకు పోయి సినిమాలు చూడరా అని చెప్పి నన్ను తిట్టి వెళ్ళబెట్టారు అంటే కొంచెం అది పూర్ ఫ్యామిలీ అండి అంటే తథాస్తు దేవతలు అనేది మిత్ ఎందుకంటే ఈయన చెప్పిన కష్టాలకి తథాస్తు దేవతలు కానీ అని ఉంటే ఈయన ఇప్పుడు శివకార్తికేయన్ గారితో సినిమా చేసేవాడు కాదు ఎందుకంటే ఆయన చెప్తా ఉంటే కష్టాలు ఎందుకు లేదండి చాలా పూర్ ఫ్యామిలీ మాది సో మీ డ్రైవర్ పూరే మీ కుక్కు పూరే నాకు చాలా చదువుకోవాలని చాలా ఉంటుండే కానీ చదువు రాకపోతుండే నాకు 7th క్లాస్ లో అప్పుడు అంతా 65 rupees ఏమంటుండే ఫీజు సినిమాలలో తిరుగుతుండే సో ఇక నేను ఆలోచించిన అంటే ఇంట్లో వాళ్ళకి భారం కావాలా లేదు నేను సార్లకు భారం కావాలా సో మీరు యాక్చువల్గా ఇప్పుడు ఈ సినిమాకి మీరు వచ్చారు కదా బాబాయ్ బాబాయ్ ఆయ్ కనిపిస్తున్నా వినిపిస్తుంది అదే బాబాయ్ ఆయ్ 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 ఇక ఎన్ఎల్ కిషోర్ సార్ ఎన్ఎల్ కిషోర్ సార్ సినిమా చేస్తాడు జోకులు వేస్తాడు చూడు వెన్నెల చూడలే కాదు ఇంకా వేరే సినిమా ఏమేమి సినిమా చేస్తారు ఒకసారి మొన్న సినిమా చేసారు కదా సార్ చెప్పండి ఒకసారి సర్కార్ వారి పాట ఒకసారి ఆ చిన్నదాని వీళ్ళు వెనక చిన్నదాని వీళ్ళు ఇక్కడ ఇక్కడ దానికి ఎట్లున్నా చిన్నదాని ఒక్కసారి చూడు ఇతను చూడు ఇక వెన్నెల కిషోర్ సార్ ఒక్కసారి హాయ్ చెప్పండి అటు తిరిగింది ఎటు తిరుగు చిన్నదాని ఏ బంగారు తల్లి ఇక్కడ తిరుగు ఒక్కసారి ఒక్కసారి బంగారు తల్లి ఇటు తిరుగు అంటే తిరుగుతా సార్ మీరంటే ఇష్టం దానికి పిచ్చి దానికి ఒక్కసారి బంగారు తల్లి బంగారు తల్లి ఏడుపక్ ఏడుపక్ దాన్ని తీసుకోరు దాన్ని తీసుకోరు అటు ఏడిపిస్తారేంటి సార్ నువ్వే బంగారు అట్లా అట్లా ఏడిపి అక్క మా అక్కలు వచ్చారు శకుంతల శకుంతల అక్కతో మాట్లాడతారా సుప్రజ అక్కతో మాట్లాడతారా ఎవరితో చెప్పండి సార్ తొందరగా వెయిట్ చేస్తారు శకుంతల అక్క చెప్పే హాయ్ చెప్పే ఇక వెన్నెల కిషోర్ సారే అందుకే సినిమాలు చూడమంట వెన్నెల సినిమాలలో చెప్పండి సార్ ఒక్కసారి ఏమన్నా సినిమా డైలాగ్ చెప్పండి సార్ మొన్న ఏదన్నా సినిమా డైలాగ్ ఏమన్నా మన దాని వీళ్ళు టామీ కానీ వీళ్ళు టామీ 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 ఒక్కసారి మా టామీ సార్ మా కుక్క పిల్ల ఒక్కసారి ఏ చెప్పండి సార్ అది కూడా దానికి కూడా ఎమోషన్ ఉంటుంది సార్ ఒక్కసారి హాయ్ దానికి అర్థం కాదు సార్ ఒక్కసారి బౌ అనండి సార్ ఒక్కసారి ఒక్కసారి దానికి అర్థం కాదు ఏంటి తిరుగు ఏంటి తిరుగు దాన్ని అటెన్షన్ తక్కువ సార్ కొద్దిగా మన మన కిట్టిని అది మళ్ళా చేస్తా మళ్ళా చేస్తా ఏడవకని చెప్పా దాన్ని చిన్నదాన్ని మీరు కలిసిపోతారు కలుపుతారు ఇల్లు ఏంటంటే తెలుగు ప్రజలు మిమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగా కలుపుకుంటున్నారు ఇంటింటి రామయ్య ఇంటింటి రామాయణం అప్పుడు మీరు ప్రతి ఇంట్లోకి వెళ్ళి దీపం పెట్టినట్టు ఆల్మోస్ట్ అంటే దీపం అంటే ఈ ఇంట్లో దీపం పెట్టారు ఆ ఇంట్లో దీపం మార్పు చెప్పు లేదండి అయితే ఇట్లాంటి మీకు
మీ ఫ్యామిలీ సంగతి చెప్పండి, మీకు ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి? అంటే అట్లని కాదు, తమిళ ఫ్యామిలీ తమిళ ఫ్యామిలీ ఇంటింట్లో కలిసిపోయినప్పుడు అందరి ఇంట్లో మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ తప్పు ఏం లేదు. తప్పు తమిళ ఇండస్ట్రీలో మీకు ఎన్ని ఫ్యామిలీస్ అనేది తమిళ ఇండస్ట్రీ అంటే ఇతనే అక్కడ రూలింగ్. ఇప్పుడు ఎయిర్పోర్ట్ దిగినప్పటి నుంచి అక్కడ హోటల్ వెళ్ళే వరకు చాలా ఓన్ చేసుకోవాలి. ఇద్దరు కొద్ది తమిళ మాట్లాడుకోండి సార్. హిందీ ఇష్టమా? హిందీ ఇష్టం కదా. నాకు పిచ్చి, నా హిందీ ముందు సార్. నాకు హిందీ అంటే పిచ్చి. నేను ఒక సారీ చెప్తా సార్. నేను ఒకటి చెప్తా సార్ ఫస్ట్. ఎవరు చెప్పమంటారు మీకు? శకుంతల తేరీ జుల్ఫోం కి తాకత్, మేరీ దిల్ కి దర్వాజే పే రుక్ గయా. తూనే బోలా దర్వాజా ఖోలో, తూనే బోలా దర్వాజా ఖోలో, పర్ మైనే కిటికీ సే అందర్ ఆ గయా. కిటికీ సే అందర్ ఆ గయా నేను రాసిన సార్ ఇది. ఎందుకంటే అక్కడే తీయకుంటుంది నాకు. హమారే ప్యార్ కే దూధ్ మే శక్కర్ లగా కే మలై పియేంగే, నై తో తుమ్కో జాన్ సే మార్ కే కూన్ పియేంగే. వాహ్ వాహ్ వాహ్. ఈ లాస్ట్ దగ్గర కూను ఇది ముందు ఫస్ట్ ప్రొపోజల్ లో కూర్చున్నప్పుడు చాలా గ్రీన్ గా ఉండింది. ఇది సడన్ గా మొత్తం వాడిపోయి ఆ వైట్ వైట్ కలర్ లో అది గ్రేట్. మీరు సంగీతానికి రాలు కలుగుతారు విన్నా గానీ వాడిపోతే అన్నది ఫస్ట్. మీరు ఇప్పుడు హిందీ సార్ ఏదో నాకు హిందీలో మూడు వచ్చండి. నాకు కోషిష్ తక్రీబన్ బావజూద్ ఈ మూడు మ్యాక్సిమం ఈ పదాలు యూజ్ చేసి నేను కోషిష్ ఒకటి తక్రీబన్ బావజూద్ మరి బౌత్ కోషిష్ కరే బావజూద్ భీ తక్రీబన్ దో సాల్ మే ఓ ముజే ప్యార్ కరే కోషిష్ ఇట్లా ఇట్లా నేను. బట్ ఫ్రేమ్ చాలా స్ట్రగుల్ అయ్యారు అవుతున్నారు. ఎందుకంటే కోషిష్ అనేది నేను బ్లడ్ లోకి వెళ్ళిపోయిందంటే కోషిష్ అంటేనే స్ట్రగుల్ కదా. అర్థం అర్థం అదే దూవేన అర్థం చేస్తారా? పర్లేదండి. చాలా డీసెంట్ గా ఉంటుంది మీరు ఇంటర్వ్యూ. అండ్ ఎలా ఉంటుంది అంటే ఒక ఓపెన్ హార్ట్ విత్ సమ్మన్ అంటే చాలా డీసెంట్ గా ఉంటుంది. అదే సార్, ఒక రోజు నేను 5 ఇయర్స్ బ్యాక్ ఇంకా అప్పటికి స్ట్రగ్లింగ్ ఉన్నప్పుడు అప్పుడు వచ్చింది మాకు రెండు సోఫాలు వేసారు ఇక్కడ అనుదీప్ సెట్ అయిపోయాడు అంటే జస్ట్ ఇంకేముంది రిలీజ్ అయిపోయింది సెట్ అయిపోయినట్టు 5 ఇయర్స్ తగిలింగ్ అని చెప్తున్నావు నువ్వు. ఆయన 5 ఏళ్ళ ముందు ఏదో వచ్చాడంట కొట్టించాడంట. ఆయన కొట్టే రకం కానీ కొట్టించే సార్. నిజంగా నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారు సార్ మిమ్మల్ని కలుద్దామని వస్తే. ఇప్పుడు చిన్న సార్ ఒక పద్ధతి ఉంటది. కిషోర్ గారు మా కిషోర్ గారు గేరు లెక్టే సార్. మా కిషోర్ అన్న, కిషోర్ అన్నని కలుస్తా అంటే వాడు ఎవరు సార్ అప్పేది? వాడు అన్ననే గిన్ననే అందరినై జాన్ అంటే అందరం పోతాం మేము. అందరినై జాన్ అంటే కిషోర్ అన్న, కిషోర్ అన్న అంటే మా అన్న ఫీల్ అవుతా. ఎందుకంటే ఆయన ఆయన గిజ్జిండు కిషోర్ అన్న. కిషోర్ అన్న కిషోర్ అన్న అంటే మా అన్న బయటకు వచ్చిండు కొట్టిండు ఫీల్ అవుతారు. నాకు అర్థం కాదు. వెట్టి మేకప్ మేకప్ ఒకసారి హెయిర్ స్టైల్ చూసి ఒకసారి కొంచెం తేడా ఉన్నది కానీ మీకు అంత అనాలను ఉంటే బయటకి వెళ్ళండి. మళ్ళీ మీరు చాలా ప్రెసెంట్ గా వెళ్ళిపోతున్నారు. నాకు కొన్ని కష్టాలు ఒక కష్టం ఉంది సార్. నాకు ఎవరు చెప్పుకోవాలి అర్థమైతలేదు సార్. మళ్ళీ అవే ఉన్నాయి సార్. అయితే మా ఓనరు నేను రెండుకుంటున్నా ఇంట్లో ఓనర్ ఉంటా సార్. బాగా ఇబ్బంది పెడుతుంది సార్.
మంత్ ఫిఫ్త్ అవుతుందో లేదో రెంట్ అడుగుతాడు సార్. అసలు అసలు పైకి వచ్చేస్తాడు సార్ మొత్తం. ఫస్ట్ చూస్తాడు, సెకండ్ చూస్తాడు, థర్డ్ చూస్తాడు, ఫోర్త్ చూస్తాడు, ఫిఫ్త్ కాగానే వచ్చేస్తాడు మొత్తం. రెంట్ అంటే ఇంకా ఏం మొత్తం అందరు అట్లే ఉన్నారు సార్ ఓనర్లు హైదరాబాద్ లో. ఇప్పుడు నాకు ఇవన్నీ అయితే లేదు సార్, ఏదన్నా వాళ్ళు మీ ఇంటికి వచ్చిందాం అనుకుంటున్నాను. రూమ్స్ కూడా పెద్దగా ఉంటాయంట. ఒకసారి మీ అన్నతో మాట్లాడితే ఆయనతో మాట్లాడు, మా అన్నతో మా అన్న అడ్రస్ ఇస్తాను. అక్కడ అజీజ్ నగర్ వెనక పెద్ద పెద్ద రాడ్లు ఉంటాయి, ఆ రాడ్ల పక్కనే ఉంటుంది ఇల్లు, చాలా అందేటట్టే ఉంటాయి రాడ్లు. ఆడికెళ్ళి అడుగు, నీకు అయితే లేదన్న ఇందాక, నీకు అసలు అయితే లేదన్న, అప్పుడు అవుతుంది, చాలా అవుతుంది, అప్పుడు మాడదాం. అల్లు అరవింద్ గారికి ఇది ఇచ్చారు కదండి, ఇది కాదు గిఫ్ట్ మీకోసం ఒక పెయింటింగ్ సార్, మా మీ ఇమేజ్ మా గుండెల్లో ఎప్పుడు ఉండిపోవాలని పెయింటింగ్ ఒక్కసారి. మరి ఇది ఆయనకి ఇవ్వచ్చు ఆయనకి ఇస్తున్నాం ఒక్కసారి కెమెరాకి చూపించి. ఇది కెమెరా చూపించదు కాదు మిమ్మల్ని అంటే ఇప్పుడు మీ పర్యవేక్షణ లో ప్రమోషన్ జరుగుతున్నప్పుడు ఒక కన్నీ మిమ్మల్ని చూస్తుంది, ఒక కరెక్ట్ గా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక నిమిషం మహేష్ సార్. మహేష్ బాబా సార్. ఒక్కసారి మా శకుంతల అక్కతో మాట్లాడుతున్నాం. మీ శకుంతలకి పర్లేదా ఫ్యాన్ సార్? ఒక్కసారి.